వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. కరోనా కంటే పెద్ద జబ్బులు వచ్చినా రాష్ట్రం తట్టుకుంటుందని వివరించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో 108 అంబులెన్స్లు అమ్మఒడి వాహనాలను సీఎం కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా 466 వాహనాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు హరీష్. రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రతి లక్ష జనాభాకు ఓ అంబులెన్స్ ఉంటే ప్రస్తుతం 75,000 మందికి ఒక 108 వాహనం అందుబాటులో ఉందని చెప్పారు. మన వైద్య ఆరోగ్య శాఖలోకి కొత్తగా 466 అధునాతన వాహనాలను సమకూర్చుకుంటా ఉన్నాం. ఒకే రోజు 466 అంబులెన్స్లు అమ్మఒడి వాహనాలు రావడం అనేటువంటిది నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ వాహనాలు తప్పకుండా మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించడానికి ఉపయోగపడతాయి. ఈరోజు మనం కొత్తగా అందిస్తున్నటువంటి వాహనాల్లో 204 108 వాహనాలు, 228 అమ్మఒడి వాహనాలు, 34 పరమపద వాహనాలను ఈరోజు కొత్తగా మనం అందించడం జరుగుతూ ఉంది. తెలంగాణ ఏర్పడేటప్పుడు ఈ 108 బండ్లు మొత్తం రాష్ట్రంలో 321 ఉంటే ఈరోజు ఆ సంఖ్యను 455కు పెంచుకోవడం జరిగింది. అంటే దాదాపు కొత్తగా 134 108లను అదనంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి ప్రజలకు మెరుగైన సేవలు గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తూ ఉన్నారు. ఇంతకుముందు 1 లక్ష జనాభాకు ఒక 108 వాహనం ఉంటే ఈరోజు 75,000 జనాభాకు ఒక 108 వాహనాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి గారి. అంటే ఇంకా వాహనాల సంఖ్య పెంచాం. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి 75,000 మందికి ఒక 108 వాహనము ఏర్పాటు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు. ఇక అమ్మఒడి వాహనాలు అయితే ఎక్కడా లేవు. ఈరోజు అమ్మఒడి వాహనాల ద్వారా ప్రతిరోజు 4,000 మంది గర్భిణీ స్త్రీలకు ఇలా మనం సేవలు అందిస్తూ ఉన్నాం. 108 వాహనాల ద్వారా రోజు 2,000 మందికి సేవలు అందిస్తే అమ్మఒడి వాహనాల ద్వారా ప్రతిరోజు 4,000 మంది గర్భిణీ స్త్రీలను ఉచితంగా ఆసుపత్రికి తీసుకొచ్చి మా ఆశా వర్కర్లు పరీక్ష చేయించి కాన్పు చేయించి మళ్ళీ తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించేటువంటి ఒక అద్భుతమైన సౌకర్యం అమ్మఒడి వాహనాలు. ఇలా అనేక రకాల సేవల్ని ఇవాళ మన ప్రభుత్వం అందిస్తూ వచ్చింది.